హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ ఫ్రైని తయారు చేసుకుందాము. కొబ్బరి పొడి వేసుకొని ఎంతో టేస్టీగా ఇప్పుడు బీట్రూట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బీట్రూట్స్ని తీసుకొని పీలర్ యూస్ చేసి ఈ విధంగా స్కిన్ అంతా తీసేయాలి. కొబ్బరి పొడి వేసుకొని చేసుకున్న ఫ్రైని మనం చపాతీలో కానీ లేదంటే పప్పుచారులో లేదంటే పప్పన్నంలో కానీ ఎంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలో బీట్రూట్స్ వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. నీళ్ళంతా బాగా ఇంకిపోయేంత వరకు బీట్రూట్ని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు దీనికి కావాల్సిన కొబ్బరి పొడిని తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, ఒక స్పూన్ కారప్పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పౌడర్ మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 డేస్ వరకు ఈ పౌడర్ చాలా ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు బీట్రూట్ బాగా ఉడికిపోయాయి. వీటిని పక్కకు తీసేసి ఇదే కడాయిని వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో పసుపు, కారప్పొడి, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన బీట్రూట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రై అనేది పచ్చి కొబ్బరితో అయినా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎండు కొబ్బరి యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని తయారు చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసి కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. మనకి ఇది మగ్గుతున్నప్పుడు ఈ కొబ్బరి పొడి అంతా బాగా కలిసిపోయి చాలా మంచి వాసన వస్తుంది. 1 నిమిషం తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.